நீ பேர் என்ற? செல்தே. பீம். பீம் வேண்டா, கொப்பரி காயில லாக்கப்பட்டே ரப்பர் பந்துல సంచల వేసుకు తిరుగుతున్నావు? బాంబులు ఎందుకురా నీకు? నాగప్ప ఇంటి దగ్గర తిరుగుతున్నావు, నాగప్ప మీద పెట్టానిక. నాగప్ప ప్రజాద్రోహి, గిరిజన వ్యతిరేకి. నాగప్పను ఉరితీయాలి, నాగప్ప తొత్తులైన పోలీసులను శిక్షించాలి.
నాగప్పను ఉరి తీయాలి, పోలీసులను శిక్షించాలి. ఎన్నేళ్ళురా నీకు? చెప్ప. 16. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. మహాత్మా గాంధీ రచనలు ఏమైనా చదివావరా? లేదు. అంబేద్కర్ సాహిత్యం చదివావా? లేదు. బుద్ధుడి ఫిలోసఫీ తెలుసా? తెలీదు. మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ అట్టైనా చూసావురా ఎప్పుడైనా నీ జీవితంలో? లేదు లేదు లేదు. ఇవన్నీ చదవరు, మేమి తెలియదు. వాడు ప్రజాద్రోహి, వాణ్ణి నరికేస్తాం. వీడు విప్లవ ద్రోహి, వీడిని ఉరితేస్తాం. నరుకుతాం, బాంబులేస్తాం, తగలేస్తాం. ఇవి మాత్రం తెలుసు. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి పనులు చేస్తున్నావు? ఇంతకు ముందు ఎక్కడెక్కడ చేసావు? మొత్తం ఎంతమంది మీరు? మీ లీడర్ ఎవడు? ఎక్కడ సమావేశమవుతుంటారు? చెప్పరా, చెప్పరా. నోరు రిప్పకపోతే శాశ్వతంగా నోరు మూసేస్తా. లోపల పడైన వాడి తినలేదరా? నిన్నేరా అన్నం తినలేదా? అలిగావా? అన్నం మీద తప్పు. అన్నం మీద అలకూడదు, ఎందుకంటే అమ్మరిగే ప్రసన్న దగ్గర నుంచి అన్నవరలు అడుకునేవాడిదాకా అందరికీ కావలసింది ఈ అన్నం మీద. తినరా, తినరా బాబు, తిను, తినరా. ఎందుకురా నేరాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు? చూడు ఎలా దెబ్బలు తిన్నావు. ఉంటూ నా తమ్ముడుకు నా బిడ్డకు ఇలా జరిగితే నేనెంత బాధపడతా నాకు తెలుసురా. అందరిలాగా చక్కగా చదువుకుని మంచిగా బతకడం నేర్చుకోండిరా. నేరాలు చేయకండి, నేరస్తులుగా మారకండి. మమ్మల్ని నేరస్తులు అంటున్నారు, కానీ నాగప్ప లాంటి పెద్ద మనుషులు చాలా పెద్ద నేరస్తులన్న సంగతి నిజంగా మీకు తెలీదా సార్? కావచ్చు, కానీ వాళ్ళని శిక్షించే అధికారం మీకు లేదు. మరెవరికి సార్? మీకు అధికారం ఉంది సార్, కానీ దాన్ని ఉపయోగించరు, ఉపయోగించలేరు. అవును సార్, మీ తుపాకులు, మీ లాఠీలు నాగప్ప లాంటి వాళ్లకు అండగా ఉండి వాళ్ల కాపలా కాస్తున్నాయి తప్ప వాళ్ల బారి నుంచి మమ్మల్ని కాపాడలేకపోతున్నాయి. మీ మీద నమ్మకం పోయే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఎదురు తిరుగుతున్నాం, అది మీ దృష్టిలో నేరం. హింసను తట్టుకోలేక ఎదురు తిరిగిన వాడు హింసావాది, నేరస్తుడు. మమ్మల్ని శిక్షించండి సార్, శిక్షించండి, శిక్షించండి, శిక్షించండి. చెప్పండి. త్వరా, సోమలమ్మ మనవడి భీమణ్ణి పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు కదయ్యా, దయచేసి మీరే ఆ నడిపించి పుణ్యం కట్టుకోండి త్వరా. అసలు పోలీసులు ఎందుకు పట్టుకెళ్ళారా వాణ్ణి? చెప్పండి అయ్యా. త్వరా,
మా భీముడు మీ మీద బాంబులేసి చంపుదామని వచ్చాడు. పోలీసులు పట్టుకెళ్లారు కాబట్టి కుదరలేదు. తమను దయచేసి ఈసారి వాడిని విడిపిస్తే పోలీసులు చిక్కకుండా బాంబులేస్తాడు అని చెప్పండి. అవును, ఆ కుర్రాన్ని మనోడు కదా. అవును దొరా, ఆడసుంటోడు కాదురా. చదువు కోసం పట్నం వచ్చి సెడు సావాసం చేస్తుంటాడు. దొరా, నా కూతురు అల్లుడు ఇద్దరు చచ్చిపోయారు, ఆడొక్కడే నాకు దక్కింది. దొరా దయచేసి అని నిరిపించండి దొరా. చదువు మనిపించి అన్ని ఇంటికి తీసుకెళ్లిపోతాం. వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ మీద వేస్తాం దొరా. చాలు చాలేవయ్యా, అడగడానికైనా అర్థం ఉండాలి. చంపడానికి వచ్చిన వాడిని వాళ్ళు నా ప్రాణం. వాళ్ళు ఏదడిగినా కాదనిలే. చూడండి, మీ గూడని నేను దత్తత చేసుకున్నాను. మీ మంచి చెడ్డలు కష్టసుఖాలు చూడాల్సిన బాధ్యత నాది. ఏదో తెలియక పొరపాటు చేశాడు, కానివ్వండి. ఈసారికి వాడిని విడిపిద్దాం, వెళ్ళండి. ఎవడింకరా ఆడైందే? నాగప్ప ద్వారా అభయం ఇచ్చాడుగా, దిగులెందుకు, వస్తాళ్లే. సుబ్రహ్మణ్య గారు సార్, నాతో రండి. ఎస్ సార్. ఏంటి, భయం వేస్తుందా? అబ్బే లేదు సార్, మీరుండగా. మరేంటి రొప్పుతున్నా? అబ్బే కొంచెం స్ట్రెయిన్ అయ్యాను సార్. అంతే, నువ్వు చాలా మంచివాడు అని, చాలా చాలా స్ట్రిక్ట్ అని నేను రిపోర్ట్ రాశాను అనుకో, నీకు ప్రమోషన్ తొందరగా వస్తుంది. అవునా? అవును సార్. రాయమంటావా? తమదే సార్. ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ
దొరకవు సార్. ఊళ్ళోకి వెళ్ళాల్సిందే. ఎంత దూరం ఉంటుంది? సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది సార్. భీమిని ఎందుకు తప్పించారు? నిజం మాత్రమే చెప్పు. ప్రమోషన్కి అవకాశం ఉంటుంది, లేకపోతే నాకు ఎమోషన్ ఎక్కువ. తెలుసుగా ఏం జరుగుతుందో. ఆ పాలిటిక్స్ అని నాకెందుకు సార్? ఆర్డర్ వచ్చింది, చేశాను. ఆర్డర్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? నాగప్ప సార్. నాగప్ప? ఆయన చెప్తే ఏమని చేస్తావా? సిగ్గు లేదురా మాట్టడానికి. మీరు అడగకపోయినా ఇంకో నిజం కూడా చెప్పేస్తున్నా, వినండి సార్. నాగప్ప గారు చెప్పిన డ్యూటీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మా డిపార్ట్మెంట్ లో. వాళ్ళలో నేను ఒకటి మాత్రమే. మేమంతా నెలలో 2 జీతాలు తీసుకుంటాం సార్. ఒకటి గవర్నమెంట్ దగ్గర నుంచి, రెండోది నాగప్ప గారి దగ్గర నుంచి. గవర్నమెంట్ జీతం తీసుకున్నందుకు నేరస్తులను లోపలేస్తాం, నాగప్ప గారి జీతం తీసుకున్నందుకు బయటికి వదిలేస్తాం, అంతే సార్. ఉక్కిరి ఉక్కిరి ముద్దులు గుంటూ
బుచ్చి బుచ్చిలే పెట్టుకుంటి పెద్ద పిచ్చిలే చూసావా రంజని, గులాబీలు అంటే నీకిష్టమని ఏకంగా గులాబీల తివాచినే పరిచయం నీకోసమే. కమ్ ఆన్ డాన్స్. గులాబీలు ఇష్టమని నేను ఎప్పుడు అనలేదే. అనాలా రంజని, డాన్స్ అయిపోగానే ఆ అభిమానించిన గులాబీ పూ చూసి నువ్వెంత మురిసిపోయావో చూసానే. ఇష్టమైతే మాత్రం ఇలా చేయడం ఎందుకు? ఆ ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం రంజని. మీ అక్కను భరిస్తోంది ఎందుకోసం? నీకోసం. తనకిష్టమైన ఆడదానికి ఇష్టమైన పనులు చేయడం మగవాడి బలహీన. నీకోసం పరిచిన ఈ గులాబీల మీద నాకోసం ఆడు రంజని. కమాన్. నిన్నింత అందంగా సృష్టించి నా పాలిట పడేసిన ఆ దేవుడు ఈ గులాబీలకి ముళ్ళం తగిలించు. ఏం చేస్తా, ఆ దేవుడికి టేస్ట్. కమాన్. బాగా కుచ్చుకున్నాయా రంజని? ఆ కుర్రవెధవ ఇచ్చిన గులాబీని నువ్వు బుద్ధు పెట్టుకున్నప్పుడు నా గుండెల్లో కుచ్చుకున్నాయి ఇనప ముళ్ళు. చిన్న విషయానికి ఇంత హింసిస్తావా? ఇంకా హింసిస్తాను. పరాయి వాడి వంకలో కన్నెత్తి చూస్తే చాలు, నేను తట్టుకోలేను. ఎందుకో తెలుసా? నువ్వంటే అంత ప్రేమ. అది ప్రేమ కాదు, పైశాచికత్వం. Ha 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 ha
నువ్వే పేరైనా పెట్టు, నేనేం కాదన్న. చూడు రంజని, మీ అక్కను కూడా ఇలాగే ప్రేమించాను, అర్ధాంగం చేసుకున్నాను, అందరం ఎక్కించాను, కానీ ఆ డర్టీ బిచ్ నన్ను మోసం చేసింది. ఫలితం అనుభవిస్తోంది. ఆ అక్క కోసం హారతి కర్పూరంలా హరించుకుపోతుంటాం. ఒక్కసారి చంపి పుణ్యం కట్టుకో. మా అక్కని మాత్రం తన మారని తన్ని విడిచిపెట్టాం. డోంట్ వరీ రంజని, నిన్ను నేను చంపుకోలేను. నువ్వు నా ఆస్తివి, ఆభరణానివి. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను తలుచుకుంటే బలవంతంగా అనుభవించగలను, కానీ నేను ఆ పని చెయ్యను, చెయ్యలేను. నువ్వంటే అంత ఇష్టం. ఇన్స్పెక్టర్, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి ఇది నాగప్ప గారి ఇల్లు, పని ఏంటో చెప్పు. పర్మిషన్ అడిగే అవసరం నాకు లేదు. డ్యూటీ మీద వచ్చిన పోలీస్ ఆఫీసర్ని అడ్డ తప్పకు. ఇన్స్పెక్టర్, లోపలికి కాదు బయటకు కూడా వెళ్ళలేదు. జాగ్రత్త. నీలాంటి ఆఫ్టర్ ఆల్ గాళ్ళకు కూడా బదిరితే మేమెందుకు రా పోలీస్ ఉద్యోగం చేయటం? తప్పుకుంటావా, లాగ్గి అవతల పారేమంటావా? జీవన్, అదేమిటి అతనితో కలబడుతున్నావు? పోలీస్ వాళ్లతో కుస్తీ పట్టకూడదు, దోస్తీ దోస్తీ చేసుకోవాలి. వార్డ్ ఇన్స్పెక్టర్, ఏమిటి ఇలా వచ్చావు? నాతో ఏమైనా పనుందా? డొనేషన్, రికమెండేషన్, ట్రాన్స్ఫర్, ప్రమోషన్? మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక హెల్ప్ కోసం నా దగ్గరికి వస్తూనే ఉంటారు. థ్యాంక్స్, మీ హెల్ప్ నాకే అవసరం లేదు. మా హెల్ప్ కొరకు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఎస్, ఆపదలో ఉన్నాను కాపాడండి అని ఎవరో సమ్ లేడీ ఫోన్ చేసింది, అందుకే వచ్చాను. ఇంపాసిబుల్, నీ హెల్ప్ కోసం ఫోన్ చేసే అవసరం ఈ ఇంట్లో ఎవరికి లేదు, రాదు కూడా. పైగా లేడీ అంటున్నావు. రంజని, మా మరదలు రంజని తప్ప ఈ ఇంట్లో ఇంకెవ్వరూ లేడీస్ లేరు. నో నో, లేదు సార్, ఇక్కడి నుంచే ఫోన్ వచ్చింది. ఓకే, నీ డౌట్ కూడా తీరుస్తాను. రంజని, నువ్వేమన్నా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావా హెల్ప్ కావాలని? చేసావా? లేదు. అదే గొంతు, నో డౌట్. సరదాగా చేసి మర్చిపోయావేమో, గుర్తు తెచ్చుకో. ఇన్స్పెక్టర్, ఈమె తప్ప ఈ ఇంట్లో లేడీస్ ఎవరు లేరు. కావాలంటే బాబు, ఆల్ ఇండియా లెవెల్లో ఆపదలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళి మీ హెల్ప్ ఏదో వాళ్ళకి చేయండి. సారీ, ఇట్స్ ఆల్ రైట్. పొరపాట్లు ఎవరైనా చేస్తారు, దాందే ఉంది. నీకెప్పుడే అవసరం వచ్చినా నా దగ్గరికి రావచ్చు, తప్పకుండా హెల్ప్ చేస్తాను. తెలుసుగా, భీమ్ని కాల్చి చంపింది వీడే. చాలా అందమైన ముఖం, ఐ లవ్ ఇట్. నువ్వు స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంది, ఎవడైనా కుర్ర విధవ యాసిన్ బాటిల్ విసిరాడనుకో, ఈ బుక్కలు ముక్కు మాడిపోతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. సో యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సిబిఐ ఇన్ దిస్ మ్యాటర్. కరియా,
Yes, Mr. Prakash. ఏం చెప్పాలనుకుంటున్నారు? టీమ్ ఎన్కౌంటర్ వెనుక నాగప్ప కుట్ర ఉంది సార్. ఇంకా చాలా విషయాల్లో నాగప్ప మీద అనుమానం ఉంది సార్. తమరు అనుమతిస్తే నాగప్పని ఇంట్రోగేట్ చేద్దామని. అవును, ఆ రోజు భీమతో పాటు వచ్చి తప్పించుకుపోయిన ముగ్గురు సంగతి ఏమిటి? వాళ్ళ గురించి ఏమైనా ఎంక్వైరీ చేశావా? లేదు. చూడు, అనవసరమైన ఎంక్వైరీస్ మానేసి వాళ్ళ సంగతి చూడు. వాళ్ళ ముగ్గురు డెఫినెట్ గా సిటీలోనే ఉండి ఉంటారు. వాళ్ళని ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ చేసి నాకు అప్పచెప్పు. గో. గిరిజన హంతకుడు ప్రకాష్కి భీమ్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం. నీ చావుకి ముహూర్తం దగ్గర పడిందని హెచ్చరిస్తున్నాం విప్లవ మిత్రులు. ఎక్కడి నుంచి పడింది? ఎవరిసిన ఉంటారు? విసిందమాడు ఎటువైపు వెళ్ళింది కూడా తెలియదు. తెలియడానికి కనీసం గేటు దాకా కూడా వెళ్ళి చూడలేదు. నిద్రపోతున్నావు. ఎవడైనా వచ్చి కాల్చి చంపిన ఇంతేగా? ఎందుకు మీకు పోలీసు ఉద్యోగాలు? భీమనే కుర్రోడు ఈ మధ్యనే చనిపోయాడండి. ఓకే, ఎంతమంది ఉన్నారు? 30 మంది సార్. మరి ఇంకొకడే అయ్యాడు. రే, దమ్మయ్య అయ్యాడు రా. తెలీదురా. ఇక్కడ ఎక్కడ ఉంటాడు వెళ్ళి చూడని. చంపడానికి లాకప్ లో ఇంకెవరు లేరా? షరా, నా మేనలుడు భీముని చంపినా నీ ఆకలి తీరలేదా? రోజుకొకటి చంపితే గానీ మీ పోలీసులకు నిద్ర పట్టదా? నువ్వెవడివి? నాగప్ప మనిషి నా గర్వం. మర్యాదగా వన్నప్ప చెప్పకపోతే నిన్ను కూడా బొక్కల చూస్తాను. శభాష్, ఇప్పుడు నువ్వు మగాడి వినిపించుకున్నావు. ధర్మ, ఈ జీవన్ బ్రతికుండగా నేనెవరూ పట్టుకోలేరు. వెళ్ళు. Thank you.
జీవన్ కూర్చో. మీరు కూర్చో. మీ ఇద్దరికి ఏదో గొడవ జరుగుతోందని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకైనా మంచిదని వస్తూ వస్తూ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చాను. ఇతని సంగతి తెలుసుగా నాకు. ప్రకాష్ హ్యాండ్ కప్స్ తీయండి. కమిషనర్ గారు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఇతను మీ ముందు హాజరవుతాడు. నాది హామీ, మేము వెళ్ళొచ్చుగా నిరభ్యంతరంగా. జీవన్ సార్, మీరు వదిలేకండి సార్. ఒక్క గంట, ఒక్క గంట నా కస్టడీలో ఉంచుకుని పంపిస్తాను సార్. ఇటు ఇటు ఇన్స్పెక్టర్, ఊరికి రెచ్చిపోకు, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. జీవన్ తప్పు, కమిషనర్ గారు ఉన్నారు. మాటలను ఎలా మాట్లాడాలో, డ్యూటీ ఎలా చేయాలో ఆయనే నేర్పుకుంటారు. వెళ్ళు, కార్లో కూర్చో. సెలవు. ఏంటే, ఏం జరిగింది? పొరపాటు జరిగింది సార్. పొరపాటు జరిగింది సార్. నడి రోడ్డు మీద పబ్లిక్ గా మన డిపార్ట్మెంట్ పరువుని ఛాలెంజ్ చేసిన వాడికి బుద్ధి చెప్పడం నా డ్యూటీ అనుకుని చిన్న పొరపాటు చేశాను, క్షమించండి. ఏంటో, నువ్వు ఒక్కడవే పెద్ద సిన్సియర్ అయినట్టు నీకు నువ్వే కలర్ ఇచ్చేసుకుంటున్నావు. అంతలేదులే, ఇదిగో డిపార్ట్మెంట్ అంటే నువ్వు ఒక్కడవే కాదు, డిపార్ట్మెంట్ నువ్వు ఒక్కడివి, మేము సిన్సియరే. హలో సార్, మేరా భారత్ మహాన్.
for the young lady. A simple gift from this noble servant. Yes. Nikoswe. Ra. Come on. నీ అందాల చేతులకి గాజులు ఎంత బాగుంటాయో చూడు. Sound of music. అర్జునుణ్ణి మించిన గురి ఏకలవ్యుడి గురి అవునా? ఆ ఏకలవ్యుణ్ణి మించిన గురి జీవన్ గురి. అదే నా బాడీ గార్డ్ జీవన్ గురి. ఐ కరెక్ట్? రంజని, నీ చేతులకు అన్ని డిజైన్స్ బాగుంటాయి. ఇంకా చిన్నతనం పోలా, గాజులు నచ్చలేదని పగలు కొట్టి నానాలర్ చేసింది కార్ రెడీ. అలాగే సార్. నశించాలి నశించాలి. గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప. నశించాలి నశించాలి, నశించాలి నశించాలి, నశించాలి నశించాలి. గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప, గిరిజన ద్రోహి నాగప్ప. నాటకం బోటకం, నాటకం బోటకం. నమస్కారం అండి. అమ్మండి, గారు అండి. ఈ సెమినార్ లో తీసుకునే నిర్ణయాలు అమలు చేస్తారా సార్? నమస్తే సార్. గిరిజన నాయకులను కూడా సరే పొద్దున్నే మందేసుకొచ్చావా ఇంటి డ్యూటీకి? హోమ్ మినిస్టర్ ఉన్నాల సంగతి కూడా మర్చిపోయి అట్లా బాధ జనాన్ని. ఆయనకెంత కోపం వచ్చిందో తెలుసా? పేపర్ వాళ్ళు చూస్తుండగా జనాన్ని అట్లా కొడితే ఇంకేమైనా ఉందా? వాళ్ళ సంగతి తెలుసుగా. హోమ్ మినిస్టర్ సాక్షిగా ప్రజలపై పోలీసు దౌర్జన్యం అని తగులుకున్నారనుకో, వాళ్ళకి ఇంకా వేరే పనే ఉంది. థ్యాంక్ యూ. హీస్ మిస్టర్ సాగర్, ప్రొఫెసర్. నైస్ టు మీట్ యు. నమస్తే. ఈయన ఎమ్మెల్యే ప్రసాద్ గారు. గ్లాడ్ టు మీట్ యు. నమస్కారం. ప్రొఫెసర్ గారు అన్యాయంగా పిల్లల్ని కొట్టించాడు. నేనా? అవును, మీరే. యూనివర్సిటీలో హాయిగా పిల్లలకి పాఠాలు చెప్పుకోకుండా ఈ వ్యాసాలు రాయడం ఎందుకు? జీతాలు చాలకపోతే మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా. నాగప్ప ఫ్యాక్టరీ వల్ల పర్యావరణం చెడిపోతోందని, అడవికి నష్టం, గిరిజనులకి కష్టం అంటూ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. అది చదివి ఈ పిచ్చి వెధవులు రెచ్చిపోయి చచ్చేటట్లు తన్నులు తిన్నారు. వాతావరణ ప్రభావం, అప్పటి వాతావరణం బట్టి ఆరిపోతు, ఇప్పటి వాతావరణం బట్టి ఈరిపోతు. ఏం చెయ్యాలన్నా నాగప్ప గారికే చెల్లుతుంది. ఆయన తలుచుకుంటే అడవిని అమెరికా చేయగలరు.
అవునవును, అమెరికాని అడవిగా కూడా మార్చేయగలరు. ఆయనకి గిరిజనాదైవం అనే బిరుదేవాలని నేను సిఫార్సు చేస్తున్నాను. దీన్ని నేను ఖండిస్తున్నాను. నాగప్ప గారు లేకపోతే పర్యావరణమే లేదు, నాగప్ప గారు లేకపోతే కాలుష్యమే లేదు. ఏది ఏమైనప్పటికీ నాగప్ప గారు, దేశానికి మీరు చేస్తున్న సేవకు మా పార్టీ తరఫున మనసారా అభినందిస్తున్నాను. నాగప్ప గారు, నాగప్ప గారు, నాగప్ప గారు, నాగప్ప గారు, తీర్రా తీరు వాడి కాలి మీది మట్టి. సిగ్గు లేదురా, ప్రొఫెసర్లయ్యండి, మేధావులయ్యండి, వాడి వేళ్లు చేయడానికి. ప్రకాష్! ఎస్ సార్. వీడొక గారు, వీడికొక మర్యాద. ఫోర్టీ గాళ్ళకి, 302 గాళ్ళకి మర్యాద ఇస్తుంటే బట్టే మన కాకి బట్టలకి కాకి రిటర్న్ విలువ కూడా లేకుండా పోతుంది సార్. తప్పు తప్పు సార్. యూఆర్ సస్పెండెడ్ లాగిపారండి, లాగిపారండి సార్, లాగిపారండి. నోరెత్తన వాడిని అల్లా ఇలా సస్పెండ్ చేయండి సార్. ఏదో ఒక రోజు టోటల్ గా మన డిపార్ట్మెంట్ ని సస్పెండ్ చేస్తారు జనం. లాగిపారండి. యువర్ ట్రాన్స్ఫర్ టు ది భూపాలపురం ఫారెస్ట్ ఏరియా. అక్కడ అడవి జంతువుల మధ్య నీ నిజాయితీ నిరూపించుకో. పూలతో అభినందిస్తావు, కన్నీళ్లతో వీడ్కోలు చెప్తావు, ఎయిర్పోర్ట్ లో చెయ్యి. మొగుడుతో ఢిల్లీకి ఎగరబోతుంది. ఏ ఆ సుగుణ చూసావా, నా హబ్బీ మీద కన్నేసింది. నాకు పెళ్ళైందని తెలుసు కదా, అయినా వదలలేదే. హలో ప్రకాష్, మొత్తానికి మళ్ళీ పనిచేసావే, నా మ్యారేజ్కి రాకుండా ఎగ్గొడతావా? నా ఇన్విటేషన్ అందలేదా? అదిగో ఆ 6-foot పర్సనాలిటీ. నేను రాగానే మన నియోజకవర్గంలో వాళ్ళని కలుద్దాం. ఆయనే నా హబ్బీ. ఎలా ఉన్నాడు? నేనే బాగున్నాను కదా. రా, నిన్ను స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను. పొలిటీషియన్ కదా, ఏదైనా పడిపడచ్చు. రా. ఏమిటి అలా నిలబడిపోయావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, లాంతర్ ఫేస్ నువ్వును. నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏమిటి? మాట కొంపతీసి ప్రేమించేసావా? నీలాంటి మగాళ్ళతో వచ్చే చిక్కే ఇది. కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు లవ్ ఆడేస్తుంది అనుకుంటారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్ బాబా. నీ పెళ్లికి మాత్రం మర్చిపోకుండా పిలువు, నేను తప్పకుండా వస్తాను. ఓకే బాయ్. ఏమి సార్ అప్పుడే వచ్చారు, రేపు వస్తారు అనుకున్నాం. నీకేమైనా ఇబ్బందా? అది కాదు సార్. మొత్తం రౌడీ షీట్ లో ఎంతమంది మీద ఉన్నాయి? 8 సార్. అందరూ లైన్ లోనే ఉన్నారా? లేరు సార్, ముగ్గురు రూలింగ్ పార్టీలో ఉండి ప్రజాసేవ చేసుకుంటున్నారు సార్, ముగ్గురు అపోజిషన్ లో ఉండి ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు సార్, మిగతా ఇద్దరు దీక్షలో ఉన్నారు సార్. సెల్స్ లో ఎంతమంది ఉన్నారు? 4 సార్. వాళ్ళ మీద కేసులేంటి? వీళ్ళిద్దరిని లోకల్ ఎమ్మెల్యే గారు లోపలంచుకున్నారు సార్, ఇతడిని ఎమ్మెల్యే గారు అబ్బాయి గారు లోపలంచుకున్నారు సార్, వాడిని మాజీ ఎమ్మెల్యే గారు మరీ మరీ రిక్వెస్ట్ చేశారు సార్ ఒక్క పూటైనా లోపలంచమని. పంపించేయండి వీళ్ళందరినీ. నువ్వు ఎక్కడున్నావేంటి, ఇక్కడికి ఎలా వచ్చావు?
నిన్నే తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా ఇన్స్పెక్టర్? అయినా నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉంటే నాలాంటి వాళ్ళేగా ఇక్కడ ఉండేది? వద్దు, ఎక్కవద్దు. ఇక్కడ నాగపల్లేడు, వాడి మాట మీద కమిషనర్ లేడు. అడిగిన దానికి చెప్పు. లేకపోతే ఏం చేస్తావు? మా భీముని చంపినట్టు నన్ను కూడా చంపుతావు. అమాయకులను అరెస్ట్ చేయడం, అన్యాయంగా చంపడం నీకు అలవాటేగా? క్షణం, ఎందుకు చించుకుంటున్నావు? నేనేదో అబద్ధం అన్నట్టు. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలియదు. నన్ను అరెస్ట్ చేసినట్టు కనీసం మీ రికార్డ్స్ లో కూడా లేదు. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పట్నంలో జరిగిన మర్డర్లో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్. ఎప్పుడు తీసుకొచ్చారు? నిన్న. నిన్న? నిన్నటి నుంచి ఇతని కోసం ఎవరు రాలేదా? లేదు సార్. పోను? లేదు సార్. ఓకే, మరి కేసు రిజిస్టర్ చేసారా? చేద్దామనే అనుకున్నాం సార్. ఇంతలో మీరు వచ్చేసారు. ఎట్టి తిని అలవాటుందా? ఉంటే మానుకో, నేను ఇక్కడ ఉన్నంత కాలం అన్నం తినడం మాత్రమే అలవాటు చేసుకో. వెంటనే కేసు బుక్ చేయండి, నేనే ఇన్వెస్టిగేట్ చేస్తాను. నువ్వు నిజంగా నేరం చేస్తుంటే దేవుడు వచ్చినా నిన్ను కాపాడలేడు. నిర్దోషివైతే ఆ దేవుడినైనా నీకోసం ఎదిరిస్తాను. హలో. హలో, హెడ్ కానిస్టేబుల్ పాండురంగ మాట్లాడుతున్నాను సార్. ఇన్స్పెక్టర్ గారు డ్యూటీలో జాయిన్ అయ్యారు సార్. పుట్టించి మీ మనుషుల కోసం ఎదురు చూస్తున్నాను, ఇంకా రాలేదు. ఈలోగా ప్రకాష్ గారు వచ్చేశారు. అలాగా? అవును సార్. ఏమంటాడు? డైరీలో జీవన్ మీద కేసు రాయించారు. నాకు చాలా భయంగా ఉంది సార్. ఏం చేయాలో తెలియడం లేదు. నీకేం పర్వాలేదు సార్. కాసేపట్లో నా మనుషులు అక్కడికి వస్తారు. ఏం చేయాలో వాళ్ళే చూసుకుంటారు. అలాగే సార్. ఉంటాను సార్. నమస్కారం సార్. సార్ సార్, నలుగురు వచ్చి దేవుని విడిపించుకుపోయారు సార్. మీరు ఇక్కడే ఉండండి, ఎస్పీ గారికి మ్యాటర్ చెప్పు. మీరు రండి. ఏమైంది? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తరుముకొస్తున్నాడు. వాడు దుర్మార్గుడు. జాగ్రత్త, మన భీమును చంపింది కూడా వాడే. Oh, my God.
ఎదగను. నన్ను ఎందుకు తోసావు? మా జీవన సంపడానికి వస్తున్నావు, ఊరుకుంటావా? మరి బతికించావెందుకు? చూస్తూ చూస్తూ నిండు ప్రాణాన్ని మేము జంతువులకు అప్పచెప్పాం. జంతువులు నేటాడతాం, మనిషిని కాపాడుకుంటాం. ఇది మా నీతి. ఈ సేవలు ఎందుకు చేస్తున్నా? చెయ్యకపోతే సత్తా. మరి నన్నెప్పుడు చంపుతావు? నువ్వు బాగయ్యా మా భీమునందుకు చంపావు. నీకేం చేశాడు? పారిపోతుంటే వద్దని చెప్పాను, కాలి మీదే కలిచాను. రైలు కింద పడి చచ్చిపోయాడు. నేను చంపలేదు. నువ్వే చంపావని జీవన్ అన్నాడు. చచ్చిపోతుంటే బతికించా. నీతో అబద్ధం చెప్తాను. స్నేహితులు అనుకుంటున్నప్పుడు మేమాత్రం శత్రువుగా ఎలా అనుకుంటాం? చూడు ప్రకాష్, మేము ఇచ్చేది ఇవ్వగలిగేది స్నేహమే, కపటం కాదు. అయినా భీముని నువ్వే చంపావని మా గూడెం నమ్ముతోంది. నీ చావుబతుకులు నిర్ణయించేది మా గూడెం పెద్దలే. పద ఇంకేం పొయ్యే కాలం వచ్చిందే. మన జీవన ఆయన ఆడే పాత ఇక ఎడదాకా తెచ్చాడు. మరే వేరే పాత పెడేమో. సరిపోదండి, మన గూడెం పెద్ద ఏం చెప్తాడు చూద్దాం. మళ్ళీ మన మనిషిని చంపడానికి వచ్చిన తోటి నువ్వు సెట్టా పట్టాలే తిరుగుతున్నావేంటి? పైగా అతగాడు మన భీమను చంపినాడు. లేదయ్యా, భీమడి శైలి ఏం జరిగిందో ఇతగాడు నాకు చెప్పినాడు. నేను నమ్మిన ఈ మడిసిగాడ చంపే గుణం లేదయ్యా. చంపేటోడే అయితే చేతికి సిక్కిన జీవనను వదిలేసి ఇంత దూరం వస్తాడా? ఆలోచించుదరా ఆ పైన నీ ఇట్టు. సరే, ప్యానానికి ప్యానం తీయాల, అది ధర్మం. కానీ మళ్ళీ మా ప్యానం మా మనసులు మళ్లించింది. సరే, నీ సౌబతుకులు ఈ సోములమ్మ చేతిలో పెడతానా. ఓయ్, ఎవరో తెలుసిన చచ్చిపోయిన భీమమ్మ. ఈ గూడివంతా నీ తీర్మానాన కట్టుబడి ఉంది. ఇతగాడు సావాలో బతకాలో నువ్వే చెప్పు. కడుపు కోత ఏ అమ్మకైనా ఒక్కటే. నిండు నూరేళ్ళు బతుకు బాబు. Thank you.
అవును, కునికేస్తే మందు కుదురుగా పనిచేయదంటారు. పట్నంలో వాడే ఖరీదైన మందుల కన్నా ఇది బాగా పనిచేస్తుంది. జీవన్, నిన్ను చూస్తుంటే నాకు అర్థం కాని విషయాలు రెండు ఉన్నాయి. ఇంత మంచివాడివి, నాగప్పుకు నమ్మినమంటూ ఇలా అయ్యావు. ఆ రోజు లాకపులు ఎందుకున్నావు? ఓ అదే, మా గూడెంలో ప్రతి ఏడు అమ్మోరి జాతర జరుపుకుంటాం. జాతరలో రకరకాల పోటీలు జరుగుతాయి. పోటీలో గెలిచిన వాళ్ళకి నాగప్ప బహుమతులు ఇచ్చేవాడు. పోయినేడాది అన్ని పోటీలతో పాటు విలువిద్యలో కూడా ఎదురు లేకుండా గెలిచాడు. ఇతనిలోని ప్రతిభకి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను దత్తత చేసుకున్న ఈ గూడెంలో ఇటువంటి ప్రతిభాశాలి ఉండటం నాకెంతో ఆనందంగా ఉంది. అందుకే ఇతన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జీవన్, ఏమైంది? మా బావండి మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. నిన్ననగా పనికెళ్ళి ఇంటికి రాలేదు. చూస్తే మీ ఫ్యాక్టరీ దగ్గరలో అడవిలో పడున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం. ఏదో పురుగు ముట్టింది అనుకుంటున్నావయ్యా? లేదు, ఇది పురుగు ముట్టింది కాదు. ఇంతకు ముందు కూడా మీ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక అతను ఇలాగే అయ్యి చచ్చిపోయాడు. సరే, అయిందేదో అయిపోయింది. జీప్ ఎక్కించండి. మీరు ఢిల్లీ వెళ్ళాలి, ఫ్లైట్ టైం అయింది. నా మనిషి కన్నా ఢిల్లీ ముఖ్యమా? పోతే 10 లక్షలు పోతాయి. మనం ఎంత అనుకున్నా మనుషులని దేవుడు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. ఇవాళ ఢిల్లీ వెళ్దాం అనుకున్నాను, వెళ్ళేనా?
సార్ తీసుకో. ఈ గూడెంలో ప్రమాదవశాత్తు గాని జబ్బు చేసి గాని చచ్చిపోతే వాళ్ళందరికీ ఇలాగే 10,000 రూపాయలు ఇస్తాను. మీ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. మరో విషయం, సోవులమ్మ మనవడు భీమ్కి పట్నంలో నా ఖర్చుతో చదువు చెప్పిస్తాను. జీవన్, నాదో కోరిక కాదంటావా? తమరు అడిగితే నా ప్రాణమైనా ఇస్తానండి. వద్దు, నీ ప్రాణాలు ఇవ్వద్దు. నా ప్రాణాలు ఎవరూ తీసుకెళ్లకుండా చూస్తూ ఉండు. ఇక నుంచి నా బాడీగార్డ్గా ఉండని, నీలాంటి బలమైన వాడు, తెలివైన వాడు, చురుకైన వాడు ఇలా గూడెంలో ఉండటం నాకిష్టం లేదు. నా దగ్గర ఉండాలి. అలా ఆ రోజు నుంచి నేను నాగప్ప కొలువులో చేరాను. నాగప్ప మేకతోలు కప్పుకున్న పులిమామ సాయం చేస్తున్నట్టు నటిస్తూనే మనల్ని దోచుకు తింటున్న దోపిడీ దొంగ, అందుకే వాడికి మూడిందని హెచ్చరిస్తున్నాం. అంటే తీవ్రవాదులు చెరిపోయావా? తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ఇవన్నీ ప్రజల కోసం నిజమైన పోరాటం చేసేవాళ్ళని అణిచివేడని పెట్టిన పేర్లు మావా. భీమ్, ఏంట్రా ఇలా మారిపోయావు? నేనే కాదు మావా, నిజం తెలిస్తే నువ్వు మారతావు. ఏమిట్రా నిజం? మంచి చెడు విచక్షణ లేకుండా మిడిమిడి జ్ఞానంతో మనుషుల్ని చంపడం మీకు తెలుసు నిజం? రే భీమ్, నువ్వు చేస్తున్న తప్పురా, అసలు మీ ఆలోచనలే తప్పు. నా మాటను లేదు మామ, తప్పు చేస్తున్నది నువ్వు. నిజా నిజాలు తెలుసుకోకుండా నాగప్ప లాంటి ద్రోహికి ఊడిగం చేస్తున్నావు. భీమ్, నీ వాళ్లకు నువ్వే ద్రోహం చేస్తున్నావు. నా మాట విని మాతో కలు. ఈ నాగప్ప లాంటి వాళ్ళని అంత ముందించి జాతికి విముక్తి కలిగిద్దాం. రే భీమ్, నువ్వు కాబట్టి బతికిపోయావు. అదే ఇంకొకడైతే ఈ పాటికి నరికి పోగులు పెట్టుండేవాడిని. ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుంచుకో, నేనిక్కడున్నంత కాలం నాగప్ప గారి మీద ఈగ కూడా వాలదు, వాలడానికి వీల్లేదు. ఒకవేళ దానికి ఎవడైనా సాహసిస్తే ప్రాణాలతో మిగళ్ళు. వెళ్ళు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా చదువుకో. అది కాదు మామ. వెళ్ళు, వెళ్ళిపో. వెళ్తున్నాను, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నిజమైన విప్లవకారుడెవడు సావుకు భయపడు. సావుకు భయపడి తన కర్తవ్యాన్ని మానుకోడు. నాగప్ప లాంటి వాళ్ళని చంపటమే మా ధ్యేయం. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఇదే దోకొస్తావు. ఇది మాత్రం పచ్చి నిజం. భీమ్ మాటలు నన్ను వెంటాడసాగాయి. నాగప్ప మీద ఏదో అనుమానం. ఆ తర్వాత ఒకసారి రంజని ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. అభిమానుల నుంచి తప్పించాలంటే ఇనప గొలుసులు వేయాలి. పద పద.
నాగప్పన్ చంపడానికి చంపాల్సింది నిన్ను. మా అక్కని మబ్బి పెట్టి వెంట తీసుకెళ్ళాం. అక్క జీవితం జోలికి పోకుండా చేయడానికి నేను నాగప్ప దగ్గర రోజు నరకం అనుభవిస్తున్నాను. వెళ్ళిపో, నిన్ను కానీ చూశాడంటే అక్కని చంపేస్తాడు. వెళ్ళిపో ప్లీజ్. మీ అక్కయ్య నా దగ్గర లేదు. లేదు, మేము వెళ్ళిన రెండో రోజునే మీ బావ మనుషులు మీ అక్కయ్యను తీసుకొచ్చేశారు. చావు బతుకల మధ్య ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాను. అయితే అక్కయ్య ఎవరికీ కనిపించకుండా మీ బావే తన గదిలో బందీగా ఉంచుంటాడు. ఎప్పటి నుంచో తెరవని గది ఒకటి ఉంది, చూద్దాంరా. నేను ఆ నాగప్ప గాడి అంతా చూస్తాను. అయితే మీ అక్కని చూసేసావన్నమాట దొంగ. నన్ను అడిగితే నేనే చూపించేవాడిని. చూసావా ఈ అందమంతా ఎలా అయిపోయిందో? చరిత్రలో వెతికినా నాలాంటి ప్రేమికుడు దొరకదు. భార్య చనిపోతే పాతి పెట్టి దానిమీద షాజహాన్ తాజ్మహల్ కట్టాడే గాని నాలాగ ఇంట్లోనే ఉంచుకుని ఇంత ప్రేమగా చూసుకున్నాడా? చెప్పు. మీ అక్క చచ్చిపోయిందన్న నిజం తెలిసాక ఇక నా మాట ఏం వింటాం? మీ అక్క దగ్గరికే వెళ్తాం. ఈ జన్మకి ఇంతే ప్రాప్తం. వచ్చే జన్మలోనైనా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుందాం. నిన్ను కూడా మీ అక్క దగ్గరికే పంపిస్తాను. మీ అక్కతో కలిసి గమ్మత్తు అయినా ఆ జీవన్ గాడేం కాపాడతాడే నిన్ను. వాడు నా నమ్మిన నా కాపలా కుక్క. నా మాట వేదం వాడి. నీ అసలు రూపం తెలియక నిన్ను నమ్ముతున్నాడు. తెలిస్తే వాడికి విశ్వాసంగా ఉండడం తప్ప విషయం తెలుసుకునే తెలివి లేదు. వాడు అడవి మనిషి. దేవుడు అనుకుని ఇన్నాళ్ళు నీకు సేవలు చేశాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. మళ్ళీ మా ప్రాంతంలో కనిపించావు, నరికేస్తా.
చూడండి, నీకేం భయం లేదు. ఏంటలా చూస్తున్నారు? నువ్వెక్కడికి వెళ్తున్నా? మా గూడానికి. ఈ నగరం, ఈ నగరంలోని జీవితం, ఇక్కడి మోసాలు, ద్వేషాలు. చిచి, మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తాను. నిజంగా తీసుకెళ్తావా? తప్పకుండా. మా అత్తగారింటికి తీసుకెళ్ళా. ఎక్కడ? మీ గొడవి మేడం. నన్ను అలా పిలవకు ప్లీజ్. నీ కళ్ళతో ఎప్పుడు మా ప్రాణానికి హాని కలగకుండా చూసుకున్నావే గాని ఒక్కసారి నా కళ్ళలోకి చూసావా? నీకోసం ఎంత తప్పించిపోయాను. మీరు నా కోసం? అవును, నీకోసమే. ఈ అడవిలో నన్ను వదిలేయకు. నీతో తీసుకెళ్ళు. నీతోనే ఉంటాను. ఎప్పుడు నీతోనే ఉంటాను. మన వాళ్ళకి జీవం దొరక్కపోయినా పర్వాలేదు. వీడెలా చచ్చిపోయాడనుకున్నావు? జీవం చంపడం నువ్వు కళ్ళారా చూసావు. పోలీస్ మాత్రం ఊరుకోదు. మాటేందో అందరి ముందు చెప్పమానండి. నాగప్పకు నాకు ఏ విధమైన సంబంధమూ లేదు. నాకు ఇష్టమయ్యి జీవంతో వచ్చేసాను. ఇక్కడే ఉంటాను. ఏరా జీవనం? అవుందోరా, నాగప్పేదో చేస్తాడనే భయం వద్దు. వాడి సంగతి మేం చూసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నిన్ను మనవాడాలంటే మన పిల్ల ఉండాలా? అది గూడెం ఆసారం. ఈ అమ్మ నా చెల్లెలు. సరేనా? సరే, ఈ రోజు నుంచి కోన మన రత్తి చెల్లెలు. పదండి. Thank you.
మామూల ఎర్రగళ్ళ చీర అడ్డుంటదా చూడొద్దంటదా కోరుకున్న కుర్రకళ్ళ జీర కూచుంటదా కాటేసేయదా చూపు నిప్పు తాకిదే సిగ్గులన్నీ చితికిదే ముద్దు మందు పూసిలాలించనా నలిగే నిగ నిగలు నివృదిలే తీరాలా కలిగే గుబగుబలు కువ కువలే తేలాలా ఇంకోసారి వేడి పాలిస్తావా? ఏం జీవనా సంతగా? అవును, నీ చెల్లెలకి కొత్త గాజులు కావాలట. ఇంతకీ రంజని ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉంది. హలో, హౌ ఆర్ యూ? ఫీలింగ్ ఎట్ హోమ్ విత్ దీస్ ఫైన్ పీపుల్. మళ్ళీ మంచి పిల్ల కాదు, అరెస్ట్ చేసి తీసుకెళ్తాను అంటున్నాడు. అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ అ ప్రపోజల్. ఐ హోప్ యూ విల్ ఆల్ అగ్రీ ఫర్ దిస్ కొలాబరేషన్. Are you sure there won't be any problem to procure a license from the government to manufacture this chemical that's banned in our countries? Absolutely not. Even if we manufacture drugs which are banned in states and Europe, we'll very easily get a license for all of them. Avunandi, chaala easy. Ee license kavalana dorukutundi. Money adunte chaalu. The chemical waste is extremely hazardous to human lives. What about the pollution people? That could be taken care of. The wastage will be connected to the streams which pass through the tribal area. The urban people will not be aware of it. ఒకవేళ చచ్చినా గిరిజనులు చేస్తారు. వాళ్ళు చేస్తే మా దేశంలో ఎవ్వరూ పట్టించుకోరు. Mr. Nagappa, we are happy for the proposal. Thank you very much. As usual, my company will hold 51% of the shares. And the technology, machinery will be supplied by you. I think we can sign our papers at the next meet in Switzerland. Oh. Thank you. మళ్ళీ కోటేసుకుని మురిసిపోతావే కోటు మని
మనిషి నీవాడుగా. ఏమిటి అవుతున్నా? నిన్న అరెస్ట్ చేయాలని వచ్చాను, కానీ నన్నే మీరు అరెస్ట్ చేశారు. మీ మంచితనం, స్వచ్ఛమైన ప్రేమ నన్ను కట్టిపడేశాయి. ఇప్పటికైనా మా గొప్పతనం అర్థమైందా నీకు? అవునవును, హిట్లర్ ఇక్కడికి వచ్చుంటే చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం ఉండేది కాదు. హిట్లర్నైనా గాంధీ గారిలా మార్చేస్తాం మేము. ఏమిటి చూస్తున్నా? ఈ జాతి చేపలకి ఇలాంటి ఎర్రటి మచ్చలు ఉండవు. ఈ మధ్య గూడెంలో కూడా కొంతమంది ఇలాంటి మచ్చలే వచ్చి చచ్చిపోయారు. అవును. ఈ నీళ్ళలో విషం కలిసి ఆ ఫ్యాక్టరీని చూస్తున్న కాలుష్యం వల్ల ఈ నీళ్లు చెడిపోయాయి. ఆ ఫ్యాక్టరీ నాగప్పదే. అవును, ఈ ఫ్యాక్టరీ మూసేయాలని భీమ్ ఆందోళన చేశాడు. కొన్ని వందల గిరిజన గ్రామాలకి ఈ నీరే ఆధారం. ఈ నీళ్లు ఎవరు తాగుతని వెంటనే చెప్పాలి. దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్ళాలి. లెట్ అస్ మూవ్. లాంటి నీ మనసుతో నన్ను కట్టిపేశా, ఇంకెలా వెళ్ళగలను చెప్పు. కానీ వెళ్ళక తప్పదు, చెప్తాను. పద దేవుడు సల్లంగా చూడబట్టి తొడమే తగిలింది, అదే గాయమే తగిలింటే ఇంకేమైనా ఉందా? ఎరా, ఏంట్రా ఈ పని? ఎందుకు చేశావు? ఎందుకు చేసావు చెప్పరా, చెప్పకపోతే చంపేస్తా. వద్దు జీవి, వాడిని ఏమి అనకు ప్లీజ్. చెప్పు, చెప్పరా. చల్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలనుకున్నా, దెబ్బ తగిలితే మళ్ళా మన కాడే ఉంటాడు. పోలీస్ మామయ్య నువ్వు వెళ్ళొద్దు, ఏమీ ఉండు. అయితే కాల్చరా. కాలుస్తా. ఎట్టా కాలుస్తా? ఇది నొక్కితే పేలుతుంది. అగరా, ఇందులో నొక్కుతారా?
పోలీసు దాడిగండు దొక్కాసు మట్టుకుంటే దక్కీసు మన్న పట్టాసు కొండ మీద ఎర్ర బుట్ట పోలీసు గుండె మీద గుచ్చాడే పిన్ని కొండ మీద ఎర్ర బుట్ట పోలీసు గుండె మీద గుచ్చాడే పిన్ని జున్న ముక్కలే కోక జున్నకొచ్చినంత పీసు పీసు పోలీసు నీకోసం గూడెం వెళ్ళొస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జీవం దొరికాడా? తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. రాత్రికి వాడిని నేను ఇంట్రాగేట్ చేస్తాను. సారీ సార్, అతన్ని తీసుకొచ్చి కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు సార్. కోర్టు కప్ప చెప్పావా? అంత తొందర ఏమొచ్చింది? బాగా పడ్డాయా? లేదు సార్, అలాంటిది ఏం లేదు. పద్ధతి ప్రకారం ప్రొసీడ్ అయ్యాను. ఓహో, పద్ధతి ప్రకారం ప్రొసీడ్ అయ్యావా? వెరీ గుడ్, బాగుంది. చాలా మంచి పద్ధతి. చూస్తా. తమరు వచ్చారని రెండు రోజులు ఏడే ఉంటారని గంపిడాస్తూ వచ్చాం దొరా. తమరే మాకు న్యాయం చేసి పెట్టాలి దొరా. కూర్చోండి. తప్పకుండా న్యాయం చేస్తాను. చెప్పండి. ఏం లేదు సార్, నో మ్యాటరు, జస్ట్ వాటరు. ఈ మాత్రం దానికి మంత్రి గారి టైం అంతా తింటారు ఎందుకయ్యా? మీ వాడిని లోకల్ ఎమ్మెల్యేని నేనున్నాగా,
నేను చెప్తా పదండి. ఈ ఇంటికి నువ్వు చెప్పేది నా సెటారా నాగపురం ఒక సేనా అన్యాయం చేస్తున్నాడు దొర. ఆయన ఊరు పేటలోంచి వచ్చి ఇసం రోజు మీ నీళ్లు తెచ్చు తాగి వాగులో కలుపుతున్నాడు దొర. చుట్టుపక్కల గూడాలన్నిటికీ జీవగంగా ఆ వాగేదొరా. ఊడు లేకపోయినా పూసిని నీళ్లు తాగి పేనాలు నిలబెట్టుకోవచ్చు. అంత స్వచ్ఛమైంది ఆ గంగ. ఆడి పుణ్యమాని ఇసమయమైంది బాబు. ఆ ఇసుక నీళ్లు తాగి రోగాలు వస్తున్నాయి, పేనాలు పోతున్నాయి, మా పెంపుడు జీవాలు చచ్చిపోతున్నాయి దొరా. మీరు మాకు న్యాయం చేపిస్తారని ఇందులో ఇసయమంతా వివరంగా రాసిచ్చాడా బాబు. తమను ఎట్టాగైనా న్యాయం జరిపించండి దొరా. వాట్ ఈస్ దిస్ నాగప్ప గారు? ఇందులో రాసిందంతా నిజమైతే మీ ఫ్యాక్టరీ మూయించడమే కాదు, మీ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దమతయ్య, చట్టం అన్నా ప్రభుత్వం అన్నా నాకెంత గౌరవం మీకు తెలుసు. చట్ట ప్రకారం మీరే చర్య తీసుకున్నా నేను కాదు. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. ఈ మధ్య గిరిజనులో కొంతమంది తీవ్రవాదులు చందాల కోసం నా దగ్గరకు వచ్చి బెదిరించారు. నేను వాళ్ళ మాట లెక్క చేయలేదు. ఆ అక్కసుతో నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్లే ఈ పని చేస్తుంటారని నా అనుమానం వస్తుంది. అనుమానం అంటారే వీడి సార్, 100% నిజం. అసలు ఈ అడిజనాన్ని నమ్మకూడదండి. టోటల్ మొత్తంగా అందరూ టెర్రరిస్టులు, లేదా వాళ్ళ సానుభూతి పనులు సార్. మీరు అనుమతిస్తే రెండు మాటలు. ఏమిటి నువ్వు చెప్పేది? నథింగ్. చెప్పనివ్వండి. ప్రొసీడ్ మిస్టర్ ప్రకాష్. సార్, ఇక్కడ తీవ్రవాదులు నేరస్తులు ఎవరూ లేరు సార్. అడవి తల్లివుడిలో ప్రశాంతంగా జీవించే అమాయక జనం సార్ వీళ్ళు. వీళ్ళని దోచుకుంటుంటున్న పెద్ద మనుషులే వాళ్ల వాళ్ల స్వార్థం కోసం ఈ అమాయకుల్ని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు. ఓకే, నిజానిజాలు పరిశీలించి మీ అందరికీ న్యాయం జరిగేటట్లు చూస్తానని హామీ ఇస్తున్నాను. మీరు వెళ్ళండి. ప్రకాష్, బాగున్నావా? మీ పాప నైస్ గర్ల్. పెళ్లి చేసుకున్నావా? పాప ఏం చదువుతుంది? మాట మార్చుకో. ఇంకా మర్చిపోలేదన్నమాట. పాప పేరేంటి? ఉషా. అందమైన పేరు. చంపేశాడు. రంజిని అడవిలోకి పారిపోయింది. రాగపురావుడిని తుపాకీలతో రంజిని ఎంట పడ్డారు. వెళ్ళి కాపాడుకో, లేకపోతే ఆవిడిని చంపేస్తారు. అన్నా, జీవనన్నా. అన్నా,
అమ్మాయి గారు ఇక్కడ ఎక్కడ లేరమ్మా, కనిపించలేదమ్మా. సార్, ఆ దేవం తప్పించుకు పారిపోయాడు. ఫారెస్ట్ గారు అవస్థ అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది, మీ జాగ్రత్తలు మీరుండండి. సార్, గిరిజన యువతి రెత్తిని ఎవరో హత్య చేశారు సార్. రెత్తిని కనపడటం లేదు సార్. వాట్? అవును సార్. సార్, అవన్నీ తర్వాత. ముందు జీవన్ గారి సంగతి ఏంటో చూడమనండి. లేకపోతే కూడా మన సంగతి చూస్తాడు. మిస్టర్ ప్రకాష్, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు జీవన్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించండి. అది కాదు సార్. డూ వాట్ ఈస్. రత్తి చేస్తేను, రంజన్ లేచిపోతేను దేశానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ముందు ఆ నేరస్ రాచుకి కనుక్కోమన్నాడు ఎస్పీ గారు. మిస్టర్ ప్రకాష్, చెప్పింది చేస్తావా లేదా? ఏమిటి సార్, ఒక అమాయకురాలి దారుణ హత్య కన్నా జీవన్ పారిపోయిన సంగతి ముఖ్యమా మనకు? జీవన్ పారిపోతే ఏమవుతుంది సార్? రాజ్యాంగాలు మారిపోతాయా? రాజ్యాలు తలకిందులు అవుతాయా? మా జీవితాలు తలకిందులు అవుతాయి. అయ్యా ఎస్పీ గారు, మా ప్రాణాలు జీవన్ గారి చేతిలో పెట్టకండి బాబో. ఇంతవరకు ఇక్కడే ఆడుకుంటుంది, ఏమైందో? ఎక్కడికెళ్ళింది? అంతా వెతికాం సార్, ఎక్కడా లేదు. బాగా చూడండి, చిన్నపిల్ల ఎక్కడికెళ్తుంది? ఏమండి, నాకేదో భయంగా ఉందండి. ఎందుకు? నాకు అనుమానంగా ఉంది. అంటే ఇది ఖచ్చితంగా జీవన్ గడి పనే అయి ఉంటుంది. లేదా వాడి మనుషులన్నా చేసుంటారు. ఎస్పీ గారు, అన్ని చోట్ల వెతికించండి. సార్, ఇక మీరు ఉపేక్షిస్తే లాభం లేదు. ఖచ్చితంగా ఇది గూడెన్ టెర్రరిస్ట్ల పనే అయి ఉంటుంది. నా ఫ్యాక్టరీలో బ్లాస్ట్, పాప కిడ్నాప్. వాట్ హ్యాపెండ్? ఏమైనా తెలిసిందా? ఫోన్ చూస్తే తెలియటం లేదు. సార్, మీరు అనుమతిస్తే అదనపు బలగాలను రప్పిద్దాం. గూడెన్ చుట్టుపక్కలంతా కూంబింగ్ ఆపరేషన్ చేయిస్తాను. సార్, డిఐజీ గారు చెప్పినట్టు చేయడమే మంచిది. దెర్ ఇస్ నో అదర్ గో. ఎస్ సార్. అలాగే ప్రొసీడ్. ఎస్ సార్. గూడెన్ చుట్టుపక్కలంతా అంగుళం అంగుళం సోదా చేయండి. ఏమాత్రం అనుమానం వచ్చినా అరెస్ట్ చేయండి. ఎవడైనా ఎదురు తిరిగితే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయండి. నాతో రిక్వెస్ట్ సార్, దయచేసి గూడెం మీద పోలీస్ పిల్లని ఉపయోగించొద్దు సార్. ఏ, ఎందుకు? ఏమీ తెలియని అమాయకులు సార్ వాళ్ళు. ఎవరి వల్ల పొరపాటు జరిగినా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది. మిస్టర్ ప్రకాష్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నేను పోలీస్ ఉద్యోగిగా మాట్లాడటం లేదు, మీతో ఉన్న పరిచయంతో రిక్వెస్ట్ చేస్తున్నాను. మన అనుమానమే తప్ప వాళ్ళ అసలు కిడ్నాప్ చేసి ఉండరు సార్. వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. అంత గట్టిగా చెప్తున్నావు? కొంపతీసి నువ్వే కిడ్నాప్ చేసావా ఏంటి? నో డౌట్, ఖచ్చితంగా ఇది ఇతను చేసిన పనే. లేదా ఎవరు చేశారో ఇతనికి తెలిసన్నా ఉండాలి. మిస్టర్ ప్రకాష్. సార్, వీళ్ళు నా మీద కుట్ర పన్నుతున్నారు సార్. నా సంగతి మీకు తెలుసు, మేడం గారికి తెలుసు. అవును, నాకు తెలుసు. ఈ పని నువ్వే చేశావు. నాకేం చెప్పొద్దు, నువ్వే నువ్వే చేయించావు. అందుకే వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు. నీకంతా తెలుసు, తెలిసే నాటకం ఆడుతున్నావు. నా మీద కోపం ఉంటే నన్నేమన్నా చేయి, మా మీద పగ తీర్చుకో. నా బిడ్డనేం చెయ్యకో, నీకు దండం పెడతాను. హోమ్ మినిస్టర్ గారి భారీగా నిన్ను అడగడం లేదు. ఒక బిడ్డ తల్లిగా నీకు దండం పెట్టి మరీ అడుగుతున్నాను. ప్లీజ్ నా బేబీ నాకు అప్పచెప్పు. నిజాన్ని నిజమని చెప్పినవాడు నేరస్తుడు అవుతున్నాడు మన దేశంలో. ఐఎమ్ సారీ. మీరంతా అనుమానిస్తున్నట్టు వాళ్లే కనుక ఈ పని చేస్తుంటే వాళ్ళని చంపేన సరే బేబీని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. ఎస్, ఇట్స్ ప్రామిస్. దయచేసి నాకు 24 అవర్స్ టైం ఇవ్వండి. ఓకే, 24 గంటల్లోగా ఏ సంగతి తేలకపోతే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. దయచేసి పోలీసుల్ని గూడ మీదకు వదలకండి. 24 అవర్స్. Thank you.
ప్రమాద స్థితిలో దొరికింది, వెంటనే వైద్యం చేయాలి. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. ఇంకేం పర్వాలేదు, గండం గడిచింది. చూసుకో ప్రకాష్, నీ మాట మీద నమ్మకంతో లొంగిపోతున్నాను. లేకపోతే ఆ నాగ పంతం చూసే వరకు పోలీసులకు లొంగేవాడి కాదు. అలా చేస్తే నువ్వు మళ్ళీ నేరం చేసిన వాడి అవుతున్నావు. నాగప్పని శిక్షించే పని చట్టం ఉందిగా, అది చూసుకుంటుంది. సరే, నీ ఇష్టం. Fire!
ప్రకాష్, పిల్లల్ని చంపడానికి రా నీకు యూనిఫామ్. ప్రకాష్ సాంబి పట్టండి. వెతుకుతున్నా ఇక నా వల్ల కాదు. నోరెండు పోతుంది, నాలుక పెడచిగట్టుకుపోతుంది. అవిగో నీళ్లు తాగు. జీవన్ మంచి నీళ్ళు ఒక్క కుక్కెడు, చచ్చిపోతాను. మంచి నీళ్లు కావాలా? ఇస్తాను, తాగు. నీళ్ళు ఇస్తాను, ఏమిస్తావు? నీ ఫ్యాక్టరీ రాసిస్తావా? చెప్పు. రాసిస్తా. గ్లాసు నీళ్ల కోసం ఫ్యాక్టరీ రాసిస్తావా? ఎందుకు? ప్రాణం, ప్రాణం నిలుపుకోవడం కోసం. ప్రాణం, ప్రాణం అంటే విలువ తెలుసా నీకు? నీ ప్రాణం లాంటిదే కదరా మా ప్రాణం కూడా. నువ్వు విషంగా మార్చిన నీళ్లు తాగి ఎన్ని ప్రాణాలు పోయాయి తెలుసా నీకు? ఆ నీళ్ళే తాగరా, తాగరా. నీళ్లు కావు, నా జాతి జనం గుండెల్లోంచి పొంగి వస్తున్న ప్రేమ గంగ, నాగరికత తెలియని నా జాతి కురిపిస్తున్న క్షమా గంగ. తాగు, కడుపారా తాగు. చెప్పండి సార్, పిల్లల్ని తుపాకులు పిలిచారు అనుకున్నారా? మీకు ఎవరైనా అనుమానం ఉన్నారు సార్? చెప్పండి సార్, ప్లీజ్. ఇంకా చెప్పండి సార్, వాళ్ళ పేర్లు ఏదో తెలుసా సార్? మీకు ప్రభుత్వ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకో తెలిచారా? చెప్పండి. తీవ్రవాదం ఎంతమంది చెప్పారు సార్? కొంతమంది ఉగ్రవాదులు పాఠశాలలో దాక్కున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
వాళ్ళు పాఠశాలను చుట్టుముట్టి లొంగిపోమని హెచ్చరించారు. అయితే ఉగ్రవాదులు పోలీసుల మీద కాల్పులు ప్రారంభించారు. గత్యంతరం లేక ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లలు చనిపోయారు. అధికారులు చెప్పే అబద్ధాలను తెలియక పలికి లేపచెప్పడానికి కాదు సార్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది. మీ కళ్ళతో మీరు చూసి, మీ గుండెతో మీరు స్పందించి, మీ మెదడుతో మీరు ఆలోచించి న్యాయం చేస్తారు. ఎవరు సార్ ఉగ్రవాదులు? వీలైనా 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 సార్ ఉగ్రవాదు ప్రకాష్? ఎస్ ప్రకాష్. పై అధికారుల ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి వీల్లేదు అంటాం. ఎస్పీ గారు, మహాత్ముడి మాటలు విన్నాను, అంబేద్కర్ ఆలోచన చదువుకున్నాను. నేను తెలుసుకున్నది ఒక్కటే, నిజం 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 మాట్లాడు, నిజం కోసం పోరాడు, నిజం కోసం చావు. ఈ హోదా యూనిఫామ్ నిజం చెప్పడానికి ఇష్టమైతే ఇది నాకు అక్కర్లేదు సార్. ఇప్పుడు ఆపగలవాయి ఉంది. మంత్రి గారు, దయచేసి నా మాటలు వినండి. ఇవి మాటలే కావు, కళ్ళెదుట్ట కన్నబిడ్డల శవాలున్నారు. కళ్ళనీరు కుక్కుని పీనుగుల్లా పడి ఉన్న ఈ అమాయక జనం గుండెలా చప్పుడు. వినండి సార్, వినండి. మిస్టర్ ప్రకాష్, యూ సీమ్ టు బి ఎక్స్ట్రీమిస్ట్. నేరం చేయని వాళ్ళైతే పోలీసులు చూసి పారిపోవడానికి, పోలీసుల మీద తిరుగుబాటు చేయడానికి ప్రభుత్వంతో సహకరించి వాళ్ళ సమస్యలు చట్టబద్ధంగా పరిష్కరించుకోవచ్చుగా. వేటాడబడ్డ జంతువుకు అనుమానం ఎక్కువ. తరాల తరబడి తెలివికల వాడి మోసానికి, దౌర్జన్యానికి, స్వార్థానికి బలైపోయిన జాతికి వారసులు సర్వీళ్ళు. అందుకే వాళ్లకు చదువుకున్న వాళ్ళంటే భయం, చట్టం అంటే దడ, పోలీసులంటే ఉడుకు, పెద్దవాళ్ళంటే అనుమానం, అపనమ్మకం. మోసపోయావన్న బాధ, మోసం చేస్తున్నారన్న కసి వీళ్ల గుండెల్లో మంట రగిలిచింది సార్. ఆ మంట పెరిగి పెరిగి అంటరాని పెనిమంటై జాతి వెంట పడుతుంది. అదే ఉగ్రవాదంగా మారుతుంది, తీవ్రవాదంగా పెరుగుతుంది సార్. ఒక్క మాట, ఈ వారం చూడనేసి ఆ మంటల్ని సరిహద్దు భద్రతా దళాలు ఆర్పలేవు, రిజర్వ్ పోలీస్ ఫోర్సులు ఆర్పలేవు, AK-47 తోటాలు ఆర్పలేవు, కిలో 2 రూపాయల బియ్యం, చీరలు, ధోవతులు, గోసాయి చిట్కాలు ఆర్పలేవు. ప్రేమ ప్రేమ మనిషిని మనిషిగా చూసారు, మానవత్వపు ప్రేమ జల్లులే ఆ మంటల్ని ఆర్పగలరు. అందుకే ఆఖరి సారిగా చెప్తున్నాను, మహాత్ముల విగ్రహాలకు దండలేసి చప్పట్లు కొట్టడం కాదు సార్ కావాల్సింది, ఆ మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడం. అదొక్కటే ఈ జాతికి రక్ష. జై హింద్.